నగరంలోని సైదాబాద్ బాలిక కుటుంబాన్ని భారీ బందోబస్తు నడుమ మంత్రులు మహమ్మూద్ అలీ సత్యవతి రాథోడ్ పరామర్శించారు ఈ సందర్భంగా వారు బాలిక తల్లిదండ్రులకు ఇరవై లక్షల రూపాయల చెక్కును అందించారు దీంతో పాటు బాలిక కుటుంబానికి రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు కాగా మంత్రుల తీరును నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు ఎటువంటి సమాచారం లేకుండా హడావుడిగా వచ్చి వెళ్ళారని నిరసన తెలిపారు హోంమంత్రి కాన్వాయ్ ను సేవాలాల్ బంజారా సంఘ నేత అడ్డుకున్నారు ఇదిలా ఉండగా అత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకున్నాడు స్టేషన్ గన్పూర్ సమీపంలోని రైల్వే ట్రాక్పై రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు వారం రోజులుగా తీవ్రంగా గాలింపు చేపట్టారు గాలింపు కొనసాగుతుండగానే రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించారు ఈ మేరకు పోలీసు డైరెక్టర్ జనరల్ మహేందర్ రెడ్డి రాజు ఆత్మహత్యను ధృవీకరిస్తూ ట్వీట్ చేశారు చిన్నారిపై అత్యాచారం చేసిన మృగం చనిపోయిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు